అంటే కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి ప్రజలే నా కుటుంబం అని నేను భావించినప్పుడు ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ వ్యక్తిని ఈరోజు మరి ఈ విధంగా మీరు చేస్తున్న మీరు ఇచ్చిన బంగారు పళ్ళెమైన బహుమానం సస్పెండ్ అనే దాన్ని చూస్తుంటే రాజకీయాల్లో ఇంత విలువ లేని రాజకీయాలు ఉంటాయా? ఇంత అమానుషంగా ఇంత భయంకరంగా కట్ త్రోట్ రాజకీయాలు ఉంటాయని తెలుసుకోవాలంటే నాకు చాలా బాధగా ఉంది. నేను డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్. సో డాక్టర్ గారి పార్టీ అంటే తనయుడు మరి అదే విలువలతో ఉంటాయని నేను వచ్చాను. కానీ ఇలాంటి రాజకీయాలంటే నేను మా హస్బెండ్ కూడా పంపించేవాళ్ళు కాదు. ఈరోజు నేను అమరావతి ప్రజలకి ఒకటే మాట ఇస్తున్నా, మీరు నన్ను ఎన్నుకోబడ్డ నాయకురాలిని ఏదైతే కానీ మీరు బాధపడద్దు. 4 సంవత్సరాలు నేను బానిస సంఖ్యలో ఉన్నా. శ్రీశ్రీ గారు ఒకటే మాట అంటారు, పోరాడితే పోయేదేంటి బానిస సంఖ్యలు తప్ప. కనుక అమరావతి రైతులకి నేను ఇదే రోజు మాటిస్తున్నా, నేను మీ వద్దకు వస్తున్నా, నా ప్రాణం పోయినా సరే అమరావతి కోసం నిలబడతానని కానీ మీకు గట్టిగా ఈరోజు నేను ప్రామిస్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.